అందరికీ జ్ఞాపకం ఉంటే చంద్రబాబు నాయుడు గారు మన ప్రజల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేసుకునేటువంటి ఒక ప్రజా వేదికని కట్టి ఆ రోజు ఆ కార్యక్రమాలన్నీ చేస్తా ఉంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ప్రజా వేదికను కూల్చిన తర్వాత ఈ యొక్క పరిపాలన ప్రారంభమైంది విధ్వంస పాలన ఈ జగన్మోహన్ రెడ్డి పాలన ఎవరూ మర్చిపోలేదు కొన్ని వేల ఎకరాలు ఇచ్చిన రైతులు అమరావతిని నమ్మి చంద్రబాబు నాయుడు గారిని నమ్మి మనకు ఒక రాజధానిని చేయాలంటే ఒక నమ్మకంతో రైతులందరూ కూడా ఒక్క రూపాయి కూడా ఆశించకుండా అన్ని వేల ఎకరాలు ఇస్తే ఆ అమరావతిని నాశనంతో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పాలన ప్రారంభమైంది మనందరికీ ఈ రోజు ప్రతి నీటి పొట్టుకు విలువ తెలిసినటువంటి ప్రాంతం మనది ఎల్ఎల్సి కాలువ ద్వారా నీళ్ళొస్తే తప్ప ఏ ఒక్క రైతుకు కూడా ఏ ఒక్క పొలము గాని ఏ ఒక్క ఎకరా కూడా తడవనటువంటి వెనుకబడిన ప్రాంతం మనది మరి అటువంటి ప్రాంతానికి పోలవరం లాంటి బ్రహ్మాండమైనటువంటి రాష్ట్రంలో జీవనాడైతే ఈ ప్రాంతానికి జీవనాడి ఆర్టీఎస్ రైట్ కినాలని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కొన్ని వేల కోట్లు 2000 కోట్లతో ఆ ప్రాజెక్ట్ ఇస్తే ఆ ప్రాజెక్టుని పోలవరాన్ని నాశనం చేసినటువంటి ప్రభుత్వం ఈ విధ్వంస కూర్చోబెట్టి మీకు సంబంధించినటువంటి విషయం కాకపోయినా దాడి చేసి కొడతారా మీరు అనుభవిస్తారు ఈరోజు నేను అధికారం అంటే చాలా గౌరవం నాకు కానీ అధికారానికి ఎమ్మెల్యేలకి ఈరోజు పంగనామాలు పెట్టి గులాములు చేసే అధికారాలు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు చెప్తున్నారు అదే రకంగా జయనాగేశ్వరుడు కూడా చెప్తున్నారు అన్ని గుర్తుంటాయి ప్రతి ఒక్క కార్యక్రమానికి మళ్ళీ మీకు సమాధానం చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుందని తెలియజేస్తున్నా మరి 4 సంవత్సరాల్లో ఈ కుటుంబాలన్నీ నాకు నా తండ్రి గారు ఇచ్చిపోతే కొంతమంది బ్రహ్మాండమైన కార్యకర్తలు సీనియర్ నాయకులు నాకు సంతోషాన్ని కలిగించారు సంతోషాన్ని మిగిలించారు మరి దాంట్లో కూడా కొంతమంది దొంగలు ఉన్నారు ఆ దొంగలు 4 సంవత్సరాలు మన అధికారం ఉన్న రోజులంతా వాడుకున్నారు మనల్ని ఆ దొంగలు ఏం చేశారు ఆ దొంగల వల్ల కూడా నాకు మంచి జరిగింది ఆ దొంగల తోటి నేను ఏం నేర్చుకున్నా అనుభవాన్ని నేర్చుకున్నా ఎవరు ఎటువంటి వ్యక్తి మరి ఆ దొంగలతో పాటు విచిత్రమైనటువంటి ఇంకొక రకమైన దొంగలు కూడా ఉన్నారు వీళ్ళు సమయానికి తగ్గట్టు మారుతుంటారు మరి వీళ్ళు చేసే నాటకాల వల్ల నేను ఇంకొక విషయాన్ని కూడా నేర్చుకున్న అనుభవంతో పాటు గొప్ప గొప్ప పాఠాలు కూడా నేర్చుకున్నాడు ఎమ్మెగనూరులో జయనాగేశ్వర రెడ్డి మరి అదే విధంగా నిఖార్సైనటువంటి పసుపు బంగారం అధికారం కోల్పోయిన తర్వాత ఈ రోజు ఎమ్మెగనూరు నియోజకవర్గం ఇదేమి కర్మ ప్రోగ్రామ్ లో చంద్రబాబు నాయుడు గారు జోన్ లోనే నెంబర్ వన్ స్థానంలో ఉండంటే ఆ నెంబర్ వన్ స్థానంలో పెట్టినటువంటి కార్యకర్తలు మీ అందరూ మీ అందరి సహకారంతో వేదిక మీద ఉన్న నాయకుల సహకారంతో ఎమ్మెగనూరు నియోజకవర్గం మొట్టమొదటి స్థానంలో వచ్చిందన్నప్పుడు నాకంత గర్వంగా అనిపించింది ఎందుకంటే ఇది నా ఒక్కడికి కాదు మీ అందరి కృషి మీ అందరి విజయం నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఎప్పుడు కూడా నాకు ఒక బాధ అనిపించేది ఒక లోటు అనిపించేది